గోల్డ్ కవరింగ్ పరిశ్రమ 40,000 మంది. ఏం చేశావ్ 40,000 మందికి? బందర్ ని హైదరాబాద్ తో దీటుగా, అంటే బెదవాడ కూడా అనవసరం, బెదవాడను తొక్కేసి హైదరాబాద్ తో దీటుగా బందర్ ని మేజర్ సిటీగా చేస్తాడు. ఇంకోటి ఇక్కడ కనపడలేదు, ఉద్యోగాలకు హైదరాబాద్ నుంచి బందర్ వచ్చేలాగా చేస్తానని కూడా ఉంది మాట. ఉద్యోగాల కోసం 2014 తర్వాత ఉద్యోగాలు ఎవరైనా కావాలంటే హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసేదానికి తయారు చేస్తా అని చెప్పాడు. ఇంతకన్నా పిట్టల ద్వారా మనకి ఎవడన్నా దొరుకుతాడా? ఇంతకన్నా పచ్చి రాజకీయ మోసగాడు ఎవడన్నా మనకు ఉంటాడా? ఇవాళ పోర్టు మే రెండో వారం కానీ మూడో వారంలో కానీ, అది డేటు నాదే ఆలస్యం, ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాం. మూడో తారీఖు పెట్టుకుంటే వైజాగ్ డేటా సెంటర్ ఏదో శంకుస్థాపన చేస్తాకి సీఎం గారు ఒప్పుకున్నారని చెప్పని, దానికోసం అని చెప్పిన ఆగం, లేకపోతే మూడో తారీఖు చేయాల్సినటువంటి మాది. అయితే రెండో వారంలో మంచి ముహూర్తం అటు చూసుకుంటున్నాం. 17 సంవత్సరాలు బందర్ ప్రజలను ఎదురు చూసాం, కృష్ణా జిల్లా వాసులందరం కూడా ఎదురు చూశాం. కాబట్టి సాంప్రదాయంగా ఒక మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. అది రెండో వారం మూడో వారంలో జగన్ గారు మచిలీపట్నం వచ్చి పోర్టు పనులు ప్రారంభోత్సవం చేస్తారు. రొయ్యల పరిశ్రమ లేదు, వ్యవసాయాధారిత పరిశ్రమ లేదు, ఐటీ లేదు, రేపల్లే రైల్వే లైన్ లేదు. ఇవాళ మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 29,000 మందికి ఒక మచిలీపట్నం మున్సిపాలిటీలో 19,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 19,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే గ్రామాల్లో ఒక 6,000 చిల్లర మందికి, సుమారుగా 25,000 చిల్లర మందికి ఇళ్ల స్థల కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చి 180,000 రూపాయల చొప్పున ఇల్లు కట్టుకుంటాక ఆర్థిక సహాయాన్ని ఇచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు గోల్డ్ కవరింగ్ పరిశ్రమను నేను ఆదుకుంటానని. ఇవాళ కరెంటు ఏ రకంగా ఎంత సబ్సిడీ ఇస్తున్నారు, ఎన్ని వేల రూపాయలు ఒక గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి ఎంత ఆదా అవుతుందో. ఇవాళ ఏ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఓటేశారా ఓటేయలే కాదు, మన ఆదరించారా ఆదరించలేదా కాదు, ఇవాళ గోల్డ్ కవరింగ్ పరిశ్రమను ఎవరన్నా నిజాయితీగా బందర్ వచ్చి మీరు ఎవరినన్నా అడగండి, ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా అవునా అనేది మీరు చెప్పండి. కరెంటుకి ఏ రకంగా ఆయన సబ్సిడీ ఇచ్చాడు? సౌకర్యాలు ఏ రకంగా ఏర్పాటు చేశారు? మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసింది ఎవరు? గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రోజు 100,000 లీటర్లు మచిలీపట్నం మున్సిపాలిటీ నుంచి మంచినీటి సౌకర్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ రకంగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఎన్ని పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పి ఇంత పచ్చి దగా కోరిక మళ్ళీ మచిలీపట్నం వచ్చేటువంటి నైతిక అర్హత ఉందా అని నేను మన బందరవాళ్ళందరి తరఫున, మా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రకమైనటువంటి ఈ అబద్ధాలు కోరు చంద్రబాబు. ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పులివెందుల బస్టాండ్ అన్నా కట్టావా అని. ఇది పచ్చి దగా కాదా అసలు? ఇంత అసత్యాలా సార్? అది దాన్ని ఏమంటారు, పులివెందుల బస్టాండ్ కదా అది. ఇది ఈ తంతు చంద్రబాబు నాయుడు గారు తంతు చూశాం కదయ్యా.